బొత్స సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరున్న నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే 2014లో బొత్స కుటుంబం పోటీ చేస్తుంది. రాష్ట్ర మొత్తంలో కేవలం బొత్స కుటుంబానికి మాత్రమే బొత్స పేరుతోటి అత్యధిక ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల తర్వాత బొత్స వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఒంటి చేత్తో ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించిన ఘనత బొత్సది. అయినా వైసీపీలో అంతగా ప్రాధాన్యత లేదు. ఇప్పుడు బొత్సని ఎమ్మెల్సీగా బరిలో నిలిపారు వైసీపీ అధిష్టానం. ఇష్టం లేకపోయినా బొత్స బరిలో నిలిచారా? అసలు బొత్సని ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానిదే హవా. అయితే బొత్స మేనల్లుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకి వైసీపీలో అధిక ప్రాధాన్యతనివ్వడంతో బొత్స కొంచెం మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకి చెక్ పెట్టేందుకు పావులు కదిపిన బొత్స తన సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీని విశాఖపట్నం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయించారు. దీంతో చిన్న శ్రీను కునుకు వహించినట్లుగా తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో బొత్స ఓటమికి పరోక్షంగా జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను హస్తం కారణమని పబ్లిక్ టాక్. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స ఎప్పుడే ఎన్నికలొచ్చినా పెత్తనమంతా చిన్న శ్రీనుకి అప్పగించేవారు. చిన్న శ్రీను సైతం ఒంటి చేత్తో బొత్సను గెలిపించేవాడు. ఈ క్రమంలో చిన్న శ్రీను చీపూరుపల్లిలో తన వర్గాన్ని కూడా తయారు చేసుకున్నాడని తెలుస్తోంది. క్రమేపీ బొత్స ప్రాబల్యం కోల్పోయే పరిస్థితికి చిన్న శ్రీను తెచ్చాడని నియోజకవర్గంలో ప్రజల టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బొత్సకి ఆయన మేనల్లుడు చిన్న శ్రీనుకి గ్యాప్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలైపోగానే జిల్లాలో వైసీపీ ఘోర పరాజయం పొందాక తిరిగి పార్టీ క్యాడర్కి భరోసా కల్పించేందుకు బొత్స వేరుగా, చిన్న శ్రీను వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఒకరికి చెప్పకుండా ఒకరు తమ పట్టు కోసం వేరువేరు వేదికలను ఎంచుకుని ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి విజయనగరం జిల్లాలో ఏర్పడింది. ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి 30 ఎన్నికలు రావడంతో అధిష్టానం బొత్సను రంగంలోకి దింపింది. అయితే బొత్స పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడనే సమాచారంతోనే పార్టీ టికెట్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. విశాఖ జిల్లా వాసులని కాదని బొత్సాని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం తీసుకుని బొత్సాని పార్టీ మారకుండా ఇరకాతంలో పెట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బొత్సాకి ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీకి సిద్ధపడ్డారని ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. విశాఖ స్థానిక సంస్థలలో వైసీపీకి 822 మంది బలముంది. కూటమికి 224 మంది బలముంది. ఇక వైసీపీ నుండి జనసేనలోకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే జనసేన టీడీపీలోకి జంపింగ్ చేసేందుకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. ఇదే జరిగితే వైసీపీ నుండి పోటీ చేసిన బొత్సాకి వెన్నుదన్నుగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సపోర్టు చేసే పరిస్థితి ఉండదు. మరోవైపు బొత్సాకే ఎందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారో స్థానిక నాయకులు అంటున్నారు. అక్కడ గెలవలేని నాయకులకి ఇక్కడి నుండి టికెట్ ఎలా ఇస్తారని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బొత్స ఎలా నెగ్గుకొస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.